హాయ్, వెల్కమ్ టు సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు చెప్పబోయే దేని గురించి అంటే, మనం డైలీ రొటీన్లో మనం ఎక్కువగా ఆనియన్ అనేది తింటూ ఉంటాం. ఉల్లిపాయ, ఉల్లిపాయ తినడం వల్ల మనకు అందరికీ తెలిసిన బెనిఫిట్సే అనమాట, హెల్త్ బెనిఫిట్స్. ఎక్కువగా బాడీని వేడి కాకుండా ఉంచుతుంది, మీకు హెల్త్కి ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. సో అందుకని ఉల్లిపాయ అనేది కామన్గా మనం తింటూ ఉంటాము. సో అలానే ఉల్లిపాయ పొట్టు మనకు ఆయుర్వేదంలో చాలామంది యూస్ చేస్తూ ఉంటారన్నమాట. ఉల్లిపాయ పొట్టుని దేనికి వాడుతూ ఉంటారు అంటే, ఉల్లిపాయ పొట్టుతో మెయిన్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఉల్లిపాయ పొట్టుని ఎప్పుడైనా కానివ్వండి పేస్ట్గా ఫామ్ చేసేసి హెయిర్ స్కాల్ప్కి కనుక పెట్టుకుంటే హెయిర్ డాండ్రఫ్ అనేది రాదు, అలానే మీ హెయిర్ గ్రోత్ అనేది తొందరగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటి అంటే, ఈ ఉల్లిపాయల్ని మీకు ఒకవేళ కనుక ఒంటి నొప్పులు కానివ్వండి, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటున్నాయి, కాలు బాగా వాస్తుంది, చెయ్యి బాగా వాస్తుంది అని చెప్పి బాధపడుతూ ఎక్కువగా ఉంటారు, సో అలాంటి వాళ్ళు ఆ ఉల్లిపాయ పొట్టుని తీసుకొని కొంచెం ఆయిల్లో కనుక కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్ తీసుకొని అది వార్మ్ చేసి అందులో ఈ ఉల్లిపాయ పొట్టుని కనుక వేసేసి చల్లారిన తర్వాత ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మసాజ్ రూపంలో కనుక బాగా మసాజ్ చేస్తే మనకి నొప్పి అనేది తగ్గుతుంది, వాపు అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందన్నమాట. ఇలా చిన్న చిన్న టిప్స్, మనం డైలీ రొటీన్లో వాడే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటి వాటితోనే మనం హెల్త్ అనేది మార్చుకుంటూ ఉండాలి. ఇలానే మెయిన్గా ఉల్లిపాయ కూడా, ఉల్లిపాయ పొట్టు. ఇంకో టిప్ ఏంటి అంటే, ఉల్లిపాయ పొట్టుతో మనకి ఎక్కువగా ఎలర్జీస్ అనేది చాలామంది కామన్గా వస్తూ ఉంటాయి. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా చిన్న చిన్న ఎలర్జీస్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో అలా ఎలర్జీ వచ్చిన ప్లేస్లో మనకు హ్యాండ్ కానివ్వండి, లెగ్ కానివ్వండి, ఎలర్జీ వచ్చిన ప్లేస్లో ఉల్లిపాయ పొట్టుని మృదువుగా రబ్ చేయండి. మళ్ళీ రబ్ చేయకూడదు, ఎప్పుడు స్క్రబ్ అనేది ఎక్కువగా వాడకూడదు అన్నమాట. జస్ట్ రబ్ చేస్తూ ఉంటే మనకు వచ్చిన బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఏదైనా ప్రాబ్లం కానివ్వండి, క్లైమేట్ చేంజ్ వల్ల బ్యాక్టీరియా ఎక్కువ ఉండకపోవడం వల్ల మనకు ఎలర్జీస్ అనేది కొంతమంది కామన్గా వస్తూ ఉంటాయి. సో అలాంటి ప్లేస్లో రబ్ చేస్తే ఆ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది, గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది, ఆ ఎలర్జీ అనేది కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా స్కాల్ప్కి పెట్టుకోవడం కానివ్వండి, హ్యాండ్ మీద కానీ లెగ్ మీద కానీ ఇట్లా ఎలర్జీ వచ్చినప్పుడు పెట్టుకోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఉల్లిపాయ పొట్టుతో మనం చేసుకుంటూ ఉండొచ్చు. డాండ్రఫ్ అనేది మీ దరిదాపుల్లో కూడా రాదన్నమాట, మన స్కాల్ప్కి కనుక పెట్టుకుంటే. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి, మీ హెల్త్ని ఇంకా మెరుగుగా ఉంచుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.